నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను షేక్ వలీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది నేషనల్ మీడియాకి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చంద్రబాబు గారి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ కనిపిస్తుంది అసలు ఆయన ఏమన్నారు ఒకసారి

ఇప్పుడు మనం ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేల ప్రచారాల్లో తెలుగుదేశం జెండాలు కనిపిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన దృష్టిలో వ్యూహాత్మకం అది ఆయన ఏ అడుగులేసినా అది వ్యూహాత్మకం అది సమర్థనీయం ఆయన్ని సమాజం అనుసరించాలి ఆయనకి బాధ కలిగితే అది తెలంగాణ బాధ ఆయనకి సంతోషం కలిగితే అది మాత్రం తెలంగాణ సంతోషం కాదు ఇవాళ ఈ వ్యాఖ్యలు కూడా ఒకసారి మనం గమనించుకుంటే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతోటి రెండు వేల పద్దెనిమిదిలో పెట్టుకున్న ఎలయన్స్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు బహుశా కాంగ్రెస్ పార్టీతోటి తెలుగుదేశం పార్టీ ఎలయన్సు తనకి రాజకీయంగా పోటీనిచ్చేది ప్రత్యర్థులుగా వాళ్ళు పోటీ చేశారు కాబట్టి ఆక్రోశంతో మాట్లాడారంటే అర్థం చేసుకున్నాం కానీ ఇక్కడ ఎలయన్స్లు పెట్టుకోవడానికి తప్పుబడుతున్నారు ఆయన బీజేపీ తోటి కొనసాగారు బీజేపీ నుంచి క్విట్ అయ్యారు కాంగ్రెస్ని విమర్శించారు కాంగ్రెస్ తోటి అలయన్స్ పెట్టుకున్నారు అని చెప్పని ఇక్కడ ఒకసారి ఏంటంటే నన్ను వదిలి లెక్కేసుకోండి అని చెప్పనే అంటే ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో వాళ్ళ ఏమైపోయిందంటే ఆదర్శాలు వల్ల వేస్తాం అంతే ఉపన్యాసాలు ఇస్తాం అంతవరకే మేము ఆచరించం ఇవాళ కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి హితోపదేశం చేస్తూ ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని మరి ఇది ఆయనకు కూడా వర్తించాలిగా ఒకసారి కేసీఆర్ గారి నేపథ్యం గమనించుదాం మనం రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆనాడు పాల్గొడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించడానికి కేసీఆర్ గారు ఆయన ఒంటరి పోరాటం చేశారా లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోటి కమ్యూనిస్టులతో కలిపి అలయన్స్గా పోటీ చేశారా కలిసే ఉన్నారు మరి కాంగ్రెస్ తోటి ఎలయన్స్ తెలుగుదేశం పార్టీ పెట్టుకోవడం నేరమైనప్పుడు దానికన్నా పద్నాలుగు సంవత్సరాల ముందు మీరు ఎలయన్స్ పార్ట్నర్గా మీరు పోటీ చేస్తున్నారు కదా మీరు పోటీ చేయడమే కాదు కదా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వంలో అధికారిక భాగస్వామిగా కొనసాగారు మీరు ఆలయ నరేంద్ర గారు కేంద్రంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు రాష్ట్రంలో మీ పార్టీకి సంబంధించిన ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల నుంచి ఆరుగురిని మంత్రులుగా ఎంపిక చేసుకున్నారు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల్లో ఆ రోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ రావు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఎమ్మెల్యే కూడా కాదు మీరు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ సిద్దిపేట నుంచి ఉప ఎన్నికల్లో గెలిచారు ఆయన ఎమ్మెల్యేగా ఓకే ఆరుగురిని రాష్ట్రంలో మంత్రులుగా ఎంపిక చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికార భాగస్వాములుగా ఉన్నారు కేంద్రంలో మీరు స్వయంగా కేంద్ర మంత్రి మండలిలో బాధ్యతలు తీసుకొని అధికార భాగస్వాముగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోటి ఎలయన్స్ పెట్టుకోవటమే నేరం అనే పని అయితే ఆ నేరాన్ని ముందుగా మీరు చేశారు దశాబ్దం ఉన్నర ముందు తెలుగుదేశం పార్టీ కన్నా ముందు మీరు చేశారు తర్వాత మీరు ప్రస్తావిస్తున్న మిగిలిన అంశాలు కూడా ఒకసారి చూద్దాం మనం ఎన్ని సందర్భాలు ఎన్ని లాయల్టీస్ మీ వైపు నుంచి మారినాయి మీరు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీతో విభేదించారు ఆ పార్టీతో పో పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పార్ట్నర్గా అధికార భాగస్వామిగా కొనసాగారు అదే కాంగ్రెస్ పార్టీ మీ పార్టీకి సంబంధించిన ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల నుంచి పది మందిని మీ ఆ పార్టీలోకి ఫైంపులు చేసుకున్నారు అని చెప్పని ఆ పార్టీతో విభేదించిన మీరు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎవరితో కలిసి పోటీ చేశారు తెలుగుదేశం కమ్యూనిస్టులు మీరు కలిసి మహాకూటమిగా పోటీ చేయడం జరిగింది అంటే రెండు వేల నాలుగులో మీరు విభేదించిన తెలుగుదేశంతో మీరు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో మీరు కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశంతో కలిసి మీరు ఎన్నికల వాళ్ళకి ప్రత్యర్థులుగా పోటీ చేశారు అంటే ఇక్కడ మీ లాయల్టీ షిఫ్ట్ అయిందిగా అంటే మీ మూడు ఎటు స్వింగ్ అయితే అటు అది సమర్థనీయం అది హర్షణీయం అది ఆమోదయోగ్యం కానీ మిగిలిన రాజకీయ పక్షాలు వాళ్ళ వాళ్ళ రాజకీయ అవసరాల దృష్ట్యా వాళ్ళు ఏదైనా ఒక పొత్తులు పెట్టుకుంటే అది ఆక్షేపణీయం గర్హనీయం దోషంలకి ఆస్కారం కలిగించే అంశం మీరు దూషిస్తారు వాళ్ళని అదే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన సందర్భంగా ఆ ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించడం కోసం తెలంగాణ ప్రాంతంలో యాత్ర సంకల్పించుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్న కొండా సురేఖ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నదండలు అందించారు అని చెప్పని వరంగల్ జిల్లా మానుకోటలో మీరు అక్కడ సృష్టించిన అలదడి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లదాడి చేశారు ఆయన్ని తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టడానికి వీళ్ళేదని చెప్పని వెనక్కి తరిమి కొట్టారు కొండా సురేఖ గారి గన్మెన్లు జరిపిన కాల్పుల్లో ఒకరో ఇద్దరు యువకుల ప్రాణాలు కోల్పో కోల్పోవడం జరిగింది మరి అదే కొండా సురేఖ్ గారిని తర్వాత మళ్ళీ మీరు తిరిగి మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు చేసుకున్నారా లేదా వాస్తవంగా అవునా కాదు అది మరి దాన్ని ఏమనాలి ఒకరోజు రాళ్ళదాడికి గురైన కొండా సురేఖ గారిని మరి మీ పార్టీలు ఎలా చేసుకున్నారు ఒకరోజు రాజకీయంగా మీరు విభేదించిన జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయిగా ఉన్న కొండా సురేఖని మీ పార్టీలో ఎట్లా జాయిన్ చేసుకున్నారు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ ఆయనకు ఒక ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంతంలో నెగితే మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే వైసీపీ పార్టీ నుంచి మీరు మద్దతు తీసుకున్నారా లేదా అంటే మీ అవసరం రీత్యా ఆ రోజేమో ఉద్యమ నేపథ్యం ఎమోషన్స్ ఆ జగన్ రాజశేఖరరెడ్డి గారు రాయలసీమ తెలంగాణ ద్రోహి రాయ రాజశేఖర రెడ్డి గారి తెలంగాణ ద్రోహి కాబట్టి ఆయన కొడుకు కూడా తెలంగాణలో పర్యటన చేయడానికి వీల్లేదు అని చెప్పని రాళ్ళదాడు చేసిన మీరు అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఎట్లా తీసుకున్నారు అంటే మీరు ఏది చేసినా సమర్థనీయం మీరు మీకు రాజకీయపు అనుకూల నిర్ణయాలు తీసుకుంటే మొత్తం తెలంగాణ సమాజం దాన్ని సమర్థించాలి కానీ రాజకీయంగా మీ ప్రత్యర్థులు వాళ్ళ అనుకూలత కోసం వాళ్ళ ఎన్నిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే మీరు దూషిస్తారు సరే ఇది ఇక్కడితో ముగిసింది మరి రెండు వేల పద్నాలుగులో మీరు ప్రధానమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు కేంద్రంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ గారిని ఫాసిస్ట్ అని చెప్పని నిందించారా లేదా మరి ఫాసిస్ట్ అని నిందించిన అదే నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన ప్రతి తీర్మానాన్ని ప్రతి బిల్లుల్ని మీరు ఎందుకు సమర్థించారు భారతీయ జనతా పార్టీ నాయకుల కన్నా ఎక్కువ సమర్థించారు కదా ఆయన నోట్లు రద్దు నిర్ణయం నిర్ణయం తీసుకుంటే దేశం మొత్తం ఆందోళన చెందుతూ ఉంటే సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే యాభై రోజుల్లో ఈ సమస్య ముగిసిపోద్ది అని ఆయన అష్యూర్ చేస్తే నెలల తరబడి ఆ పరిస్థితులు సర్దుమనక్క ఏటీఎంల దగ్గర కిలోమీటర్ల లెక్క క్యూల్లో నిలబడి రోజుల తరబడి ఇబ్బందుల పాలైతే మరి ఆ రోజు మీరు అసెంబ్లీలో నరేంద్ర మోడీ గారిని ఎంత శ్లాఘిస్తా ఇంత అద్భుతమైన నిర్ణయం చరిత్రలో ఎవరు తీసుకోలేదని చెప్పని అర్మర్శి మీరు శ్లాఘించారుగా మరి అదే వ్యక్తిని అంతకుముందు మీరు ఫాసిస్ట్ అని చెప్పని కూడా నిందించారుగా ఏ రోజు మీరు రాజకీయ అవకాశం ఎంచుకోలేదు మీరు జాతీయ స్థాయిలో అదే నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయ కూటమి నేనే నిర్మాణం చేస్తున్నా అని చెప్పని మీరు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా రాజకీయ పునరుగీకరణ పేరిట జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పార్ట్నర్లుగా కొనసాగుతూ ఉన్న డిఎంకే పార్టీకి సంబంధించిన స్టాలిన్ గారిని నితీష్ కుమార్ గారిని అలాగే శివసేన అధినేతగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే గారిని శరద్ పవార్ గారు వంటి వారు వీళ్ళందరూ యూపీఏ భాగస్వాములుగా ఉన్నారు మీరు నరేంద్ర మోడీ గారితో రాజకీయంగా విభేదిస్తే ఆయన్ని రాజకీయంగా బలహీనపరచదలుచుకుంటే ఎన్డీఏ కూటంలో ఉన్న పార్టీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అంతేగాని యూపీఏ ఆల్రెడీ నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే వాళ్ళు ప్రతిపక్షంగా ఎమర్జ్ అయ్యి ఉంటే వాళ్ళలో చీలికి తీసుకొచ్చే ప్రయత్నం మీరు ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు చేశారు అంటే నరేంద్ర మోడీ గారికి అనుకూలమైన నిర్ణయమా వ్యతిరేకమైన నిర్ణయమా ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం వచ్చేటప్పటికీ మరి ఢిల్లీలో కేజ్రీవాల్ గారికి లెఫ్టినెంట్ గవర్నర్ గారికి మధ్య వివాదాస్పదమైన వ్యవహారశాలు నడుస్తూ ఉంటే మరి కేజ్రీవాల్ని సమర్థించిన మీరు ఢిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియా గారి అరెస్టుని వ్యతిరేకించిన మీరు మరి మీ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు పట్ల జాతీయ పార్టీ అధ్యక్షుడిగా అక్కడ కూడా రాజకీయం చేయాలి అనుకుంటూ అక్కడ కూడా ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నియామకం చేపట్టిన మీరు ఆ రాష్ట్ర రాజకీయాల పట్ల ఎందుకంటే కనీసం ఒక కామెంట్ కూడా వ్యక్తం చేయాల మీ స్పందనే ఈ రోజు దాకా మరి అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకరోజు మీరు పనిచేశారు ఆయన క్యాబినెట్లో మీరు మంత్రిగా కొనసాగున్నారు ఆయన నాయకత్వంలో మీరు ఎమ్మెల్యేగా కొనసాగున్నారు ఇవాళ ఆ రాష్ట్ర రాజకీయాల పట్ల ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదనో మంచిది కాదనో ఏదో ఒక నిర్ణయం చెప్పు ఉండాల్సింది కదా ఎందుకని కనీసం మీ భావ వ్యక్తీకరణ జరగలేదు అక్కడ అంటే మీకు ఢిల్లీ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న మీకు పంజాబ్లో రైతుల మరణాల పట్ల అక్కడ ఆవేదన చెంది వారికి సహాయం అందించొచ్చిన మీకు అమరావతి రైతుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న దాష్టికాల పట్ల ఎందుకని స్పందన వ్యక్తం చేయాలనే భావనే మీకు రాలేదు బీహార్లో మాజీ సైనికులు అంటే అక్కడ చనిపోయిన మాజీ సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం చేసిన మీకు ఎందుకని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల కనీసం స్పందన వ్యక్తం చేయాలని అనిపించలా మీరు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టులు మద్దతు తీసుకున్నారు ఆ ఎన్నిక సందర్భంగా భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టులతో అలయన్స్ కొనసాగుతుంది అని చెప్పని ప్రకటించారు మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికీ కనీసం ఆ కమ్యూనిస్టులని విశ్వాసంలో కూడా తీసుకోలేదు వాళ్ళతో చర్చలో జరపలేదు వాళ్ళతో సీట్లకే సర్దుబాటు గురించి కనీస ప్రస్తావన లేకుండా మీరు ఏకపక్షంగా సీట్లు ప్రకటించేశారు మరి అంటే కమ్యూనిస్టులని మునుగోడు ఉప ఎన్నిక వాడుకోటానికి తర్వాత వాళ్ళకి వాళ్ళ వాళ్ళని దూరం జరపడానికి మధ్య మీ అంటే మీరు చెప్పే లాజికల్ కంక్లూషన్ ఏంటి మీ వాదన ఏదైనా ఏ విధంగా సమర్థనీయం మీ చర్యలు ఏ విధంగా సమర్థనీయం కాబట్టి మీరేదో రాజకీయంగా చాలా స్వచ్ఛంగా రాజకీయాలని చాలా విలువలతో పోషించినట్టు అసలు పొత్తులే లేని రాజకీయాలు నడిపినట్టు ఈ రోజుకి మీరు రాజకీయాల్లో ఎన్ని ఉద్దాన పతనాలు చూశారు ఎన్ని గెలుపోటములు చూశారు మీరు వాళ్ళ రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి అని చెప్పని ప్రత్యర్థుల్ని థర్డ్ రేటెడ్ పాలిటీషియను డర్టీ పాలిటీషియన్ అని చెప్పని మీరు విమర్శలు చేస్తుంటే అంటే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటేనే డర్టీ పాలిటీషన్ అయితే మరి మీకన్నా పొత్తులు పెట్టుకున్న నాయకుడు ఎవరున్నారు ఇవాళ భూమి గుండ్రంగా ఉన్నట్టుగా దేశంలో ఉన్న రాజకీయ పక్షాలందరినీ చుట్టు చుట్టూ వచ్చారు మీరు కాబట్టి మిమ్మల్ని ఏ స్థాయిలో ఏ రేటెడ్గా పోల్చాలో మీకు మీరే ఒక నిర్ణయానికి రండి మీ శ్రేణిలో ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది తెలంగాణ సమాజం అయితే ఆల్రెడీ ఒక నిష్టాప్రాయానికి వచ్చేస్తున్నారు ఉన్నారు సంస్కార హీనప మాటలు మాట్లాడటం ఎవరినైనా దూషించటం ఎవరినైనా స్థాయి భేదం లేని వ్యాఖ్యలు చేయటం అనేది మీకు మాత్రం చెల్లుతుంది ఏంటంటే ఇవాళ మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని కూడా అదే స్థాయిలో విమర్శ చేస్తూ ఉన్నారు కానీ మిమ్మల్ని విమర్శిస్తంటే మీకు ఎక్కడ లేని పౌరుషం పొడుసుకు ఇదే ఇది ఆ సాంప్రదాయం ఇలా మాట్లాడతారా అని అంటున్నారు మరి అటువంటిప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు అంటే మీరు పెట్టి పుట్టారా నేను ఏమైనా అనడానికి నాకు హక్కు ఉంది హక్కు హక్కుబుక్తావు నాకు అని చెప్పని భావిస్తూ ఉన్నారా రాజకీయాల్లో ఎటువంటి సాంప్రదాయాలు మనం పాటిస్తున్నామో తిరిగి అవే మనకు కూడా దక్కుతాయి ఆ విషయాన్ని మీరు గుర్తెరిగితే ఎల్లకాలం నా ఇంటి మీద వెన్నెలగా వస్తుంది ఎదుటి వాళ్ళ ఇంటి మీద చీకటే ఉంటుంది అని చెప్పనే ఆలోచనలో నుంచి మీరు మొట్టమొదటి బయటకు రండి ఖచ్చితంగా కాలచక్రం మీ ఇంటి మీదకి చీకటి తీసుకొస్తుంది ఇంటి మీద కూడా వెన్నెలు తీసుకొస్తుంది ఆ వాస్తవాన్ని మీలాంటి అనుభవ్ఞులు గుర్తెరక్క చాలా అమాయకత్వంగా కనిపిస్తుంది తెలంగాణ సమాజం అయితే ఆ అమాయకత్వం నుంచి బయటపడటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు యా చూద్దాం సార్ ఫలితాలు కూడా త్వరలోనే రాబోతున్నాయి ఎట్లా ఉంటుంది అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్